वेलकम टू अवर चैनल ज्योतिष शास्त्र में सूर्यडे राजु सूर्यडे व्यक्ति प्रभुत्व उद्योग राजकीय आरोग्य गौरव विजय विश्वास कारकड़ जातक सूर्य बल्ब उंटे आ व्यक्ति तन कैरियर चाल विजय अंदकू उ इपू आ सूर्य राशि मारबोतू उ दीन फल पल राशि वार दश तिगबोनी ज्योतिष निपुण उ ज्योतिष शास्त्र प्रकार व्यक्ति प्रेम में विजय साधिस्ाड़ा लेदा अने अतनी जन्मराशि मीद आधारपड़ उ यह व्यक्त यह राशि जन्मचारो ये ग्रहाल वाट प्रभाव चूपता है दीन प्रकार व्यक्ति या स्वभाव वार प्रवर्तन विजय विवाह ज्योतिष आधारपड़ उ आ राशि गुरी इन विवर तेसकंदा प्रपंच पुटन प्रति वक्रूको रकम लक्षण उठाई ज्योतिष शास्त्र में राशिचक्र गुर्त विधा लक्षण कल ఒక రాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది ज्योतिष शास्त्र प्रकार ప్రతి రాశి లక్షణాల రాశిని బట్టి ఉంటాయి ज्योतिष शास्त्र में సూర్యుని గ్రహాల రాజుగా పరిగణిస్తాడు సూర్యుడు తండ్రి విజయము ప్రభుత్వ ఉద్యోగము రాజకీయాలు ఆరోగ్యము గౌరవము మరియు విశ్వాసాలకు కారకుడు జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి తన కెరీర్లో చాలా విజయాలను అందుకుంటూ ఉంటాడు అంతే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాడు అతడికి పెద్దల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి సూర్యుడు జూన్ 17న రాశిచక్రాన్ని మార్చిపోతూ ఉన్నాడు సూర్యుడు వృషభ రాశిని విడిచి మిథున రాశిలోకి ప్రవేశించబడుతూ ఉన్నాడు దీని యొక్క ప్రభావం అనేది కొన్ని రాశుల వారిపైన ఉండబోతూ ఉంది ఆ రాశుల వారికి రానున్నటువంటి రోజుల్లో అద్భుతంగా ఉండబోతూ ఉందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు పెద్దల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఈ రాశుల వారికి సూర్యుడు 15వ తేదీన రాశిచక్రాన్ని మార్చిపోతూ ఉన్నాడు సూర్యుడు వృషభ రాశిని విడిచిపెట్టి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు దీని ప్రభావం అనేది కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది ఆ రాశులు ఏంటో ఏ విధంగా ఈ రాశుల వారికి ఇంత శుభప్రదంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి వారు వృషభ రాశి వారు ఈ రాశి వారికి ఈ యొక్క వృషభ రాశి జాతి వరకు వృషభ రాశి జాతకులకు జూన్ 15 నుంచి మంచి రోజులు ప్రారంభమవుతాయి సూర్యుడు మీ రాశిలోని రెండో గ్రహంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇది డబ్బు మాటలకు సంబంధించింది అందువల్ల ఈ రాశి వారికి సమయంలో మీరు ఆకస్మిక ధనలాభాలను పొందుతారు మీరు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉండి చాలా రోజులుగా పెండింగ్లో ఉంటే ఇప్పుడు ఆ డబ్బులను మీకు తిరిగి ఇచ్చేస్తారు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి మంచి జాబ్ రావడానికి అవకాశాలు లేకపోలేదు ఎంతో అద్భుతంగా ఈ వృషభ రాశి వారికి ఉండబోతుంది ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ లో వ్యాపారం చేసే వారికి బాగా కలిసి వస్తుంది ఎన్నో లాభాలను కడిస్తారు జాగృతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది జూన్ 15 తర్వాత అంతా అద్భుతంగా ఉంటుంది యువత తమ లక్ష్యాల ప్రాతిపదికగా ప్రణాళికబద్ధంగా పనిచేయాల్సి ఉంటుంది స్నేహితులతో ఏదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తే దాన్ని అమలు చేయాలి అని అనుకుంటారు దాన్ని అమలు చేస్తారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రియమైన వారి సవాసాన్ని విడిచిపెట్టకండి ఎందుకంటే అది మీకు ఎంతో ఉపకారంగా ఉంటుంది గ్రహాల స్థానాల కారణంగా మీకు మీ యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తులతో ప్రియమైన వ్యక్తులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు కాస్త జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎముకలకు సంబంధించి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు కోసాలకు వెళ్ళి ఆవుకు కనీసం ఒక వారం మేత ఏర్పాటు చేయండి తద్వారా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసేస్తారు ఈ యొక్క వృషభ రాశి వారికి రాబోయేటటువంటి రోజులన్నీ కూడా చాలా గొప్పగా అదృష్టంగా ఉండబోతూ ఉన్నాయి ఈ రాశుల వారికి రాబోయేటటువంటి కాలం ఎంత యోగవంతంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు వీరికంటూ ఒక గుర్తింపు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడబోతూ ఉంది వృషభ రాశి వారికి తమ లక్ష్యాలను సాధించే తీరుతారు వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడబోతూ ఉంది వీరి యొక్క కలలను నెరవేర్చుకోబోతూ ఉన్నారు సమాజంలో గౌరవం గుర్తింపు కోసం దాన ధర్మాలు చేస్తూ ఉంటారు యువత విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క ఆలోచనలు పనులు కుటుంబంలో ఎవరిని బాధ పెట్టకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ముఖ్యంగా ఈ రాశి వారికి రాబోయేటటువంటి కాలం అంతా కూడా ఎంతో యోగవంతంగా ఉండిపోతుంది ఈ యొక్క రవిగ్రహ సంచారం ఏదైతే ఉందో జూన్ 15వ తేదీ నుంచి కూడా విశేషమైనటువంటి ఫలితాలైతే రాబోతూ ఉన్నాయి అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి సింహరాశి వారు ఈ సింహరాశి వారికి మీ రాశిలోనే 11వ ఇంట్లో సూర్యుడు సంచారం చేస్తూ ఉన్నాడు ఇది ఆదాయం లాభాలకు సంబంధించింది అందువల్ల ఈ సమయంలో మీ ఆదాయం చాలా విపరీతంగా పెరుగుతుంది కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడుతూ ఉంటాయి వ్యాపారంలో ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఆస్తులు పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూలమైనటువంటి సమయము స్థిరాస్తి వ్యాపారాలు చేసేవారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి వారికి అధిపతి సూర్యభగవానుడు సూర్యుడి సంచారం మీకు బాగా అద్భుతంగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క సూర్యుడు భగవానుడి యొక్క సంచారము సింహరాశి వారి యొక్క జీవితంలో
అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు. ఈ సింహరాశి వారికి యజమానితో వివాదాలు ఉండవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రయత్నం చేసేవారికి అద్భుతంగా ఉంటుంది, విజయాలను సాధిస్తారు. వ్యాపారవేత్తలు టెలికమ్యూనికేషన్ వ్యాస రంగంలో మంచి లాభాలను పొందుతారు. జూన్ 10 వరకు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసేస్తారు. యువత ప్రవర్తనలో ఎక్కువ సీరియస్నెస్ పనికిరాదు, కాస్త నవ్వు కూడా ఉండాలి. ఇంటి పెద్దకు గౌరవం ఇవ్వాలి. ఆయన తీసుకునే నిర్ణయం అందరి ప్రయత్నాలు కూడా అందరికీ అనుకూలంగా ఉంటుంది. కడుపులో అల్సర్లకు సంబంధించి వ్యాధులు ఇబ్బంది పెడతాయి. కారం మసాలాలు వేయించిన వస్తువులకు దూరంగా ఉండండి. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఎక్కువగానే పాల్గొనమని జరుగుతుంది. ఈ రాశుల వారికి కష్టపడి ముందుకు సాగితే అంత అద్భుతంగా ఉంటుంది. మీరు పూర్వీకుల వ్యాపారం చేస్తున్నట్లయితే మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు మీకు లభించబోతుంది. తండ్రి యొక్క సహాయంతో లాభం పొందే పరిస్థితి ఉంటుంది. యువత స్నేహితులతో వివాదాలు పెట్టుకోవద్దు. అనవసర వివాదాలకు పరస్పర సంబంధాలకు చెడగొడతాయి, దానికి దూరంగా ఉండాలి. మొత్తానికి ఆదాయం పెరిగే అవకాశం ఉన్నాయి. మాసం మధ్యలో పితృ పురోభివృద్ధి ఏర్పడుతుంది. శరీరం కింది భాగాల్లో సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా కాలేయం మరియు మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. సామాజిక రంగంలో ప్రసంగంపై సమయాన్ని పాటించండి, ఎందుకంటే అది మీ సామాజికంగా పనిని చేయగలదు లేదా విచ్ఛిన్నం చేయగలదు. ఈ కన్యారాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఇంట్లో గౌరవ మర్యాదలు కూడా నిలుస్తాయి. మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పాటు చేసుకోబోతూ ఉంటారు. ప్లానింగ్ ప్రకారం ముందుకు సాగుతారు. ఆలోచనాత్మకంగా స్నేహం చేయాలి. జీవిత భాగస్వామి షుగర్ పేషెంట్ అయితే అప్రమత్తంగా ఉండండి. ఆహార సమతుల్యత చాలా ముఖ్యం. అనారోగ్యంతో ఉన్నవారు ఉపశమనం పొందే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారికి రవిగ్రహ సంచారం విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. ఆదాయం అయితే విపరీతంగా పెరుగుతుంది. సింహరాశి వారికి పెట్టుబడి పెట్టడానికి కూడా అనుకూలమైనటువంటి సమయమే. స్థిరాస్తి వ్యవహారాలు కూడా బాగా కలిసి వస్తాయి. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ యొక్క సూర్య భగవానుడి యొక్క సంచారం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పని ఉద్యోగ స్థలానికి సంబంధించిన గృహంలో సూర్యుడు సంచరిస్తూ ఉన్నాడు. మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనలు పొందుతారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు ప్రమోషన్లు పొందుతారు. మీ వర్కింగ్ స్టైల్ కూడా పెరుగుతుంది. ఆఫీసులో సీనియర్ల మద్దతు పొందుతారు. డబ్బుకు కొదవ ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భూమి వాహనాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు కలుగుతుంది. కష్టపడి ముందుకు సాగుతారు. ఏదో సాధించాలనేటువంటి తపనతో ముందుకు వెళ్తారు. కష్టపడి ఇంకా ఏదో సాధించి విజయ కేంద్రాన్ని మీరు ఎగురవేయబోతూ ఉన్నారు. అదృష్టం యొక్క పూర్తి మద్దతు మీకు లభించబోతూ ఉంది. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలతో ముందుకు చేరుకుంటారు. స్నేహితులతో సత్సంబంధాలు బలపడతాయి. మొత్తానికి ఈ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలకు జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క రవిగ్రహం యొక్క సంచారం ఏదైతే ఉందో విశేషమైనటువంటి ఫలితాలు, విశేషమైనటువంటి యోగాలు ఈ రాశి వారికి చూడబోతూ ఉన్నాయి. తదనుకూలంగా ఈ రాశుల వారికి రవిగ్రహ సంచారము అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్నట్లయితే ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. వ్యాపార పెట్టుబడులకు మంచి రోజులు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. యువత స్నేహితులతో కలిసి మతపరమైన ప్రయాణం చేసే అవకాశం ఉంది. మతపరమైన ప్రయాణం కొరకు మనసుకు సంతృప్తినిస్తుంది. పిల్లల ఆరోగ్యం గురించి కూడా ఆందోళన ఉంటుంది. గర్భిణీ స్త్రీల ఆహార పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. వైద్యుడిని సంప్రదింపు ద్వారా ఇచ్చిన సూచనలు పాటించాలి. సామాజిక చైతన్యం మాత్రం తప్పనిసరి. మార్బుల్ హార్డ్వేర్ వ్యాపారంలో ఉన్న వ్యాపారాలు మంచి లాభాలను గడిస్తారు. సాదాసీద ఫలితాలు అయితే కావు, అద్భుతమైన ఫలితాలతో చూడబోతూ ఉన్నారు. ఇతర వివాదాల్లో తలతోచకండి. తోబుట్టుల మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయి. ఈ యొక్క 3 రాశుల వారికి రవిగ్రహ సంచారము విశేషంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.